శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు ముప్పు పొంచుకొస్తుందా? ఈ ప్రశ్నకు అవునని సమాధానం వినిపిస్తోంది. ప్లంజ్ పూల్ గొయ్యిపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రాజెక్టు నిర్వహణ విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పాతబడిపోయిన డ్యామ్ గేట్లను మార్చాలని చూస్తున్నారు నిపుణులు. శ్రీశైలం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్. చాలా ఉమ్మడి ప్రాజెక్ట్ శ్రీశైలం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రెండు రాష్ట్రాలకు ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు నిర్వహణకు అరకొర నిధులు కేటాయిస్తున్నాయి. ఇక సిబ్బంది కొరత వల్ల శ్రీశైలం జలాశయం నిర్వహణ తూతూ మంత్రంగా సాగుతోంది. 1963లో శ్రీశైలం జలాశయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి పట్టుబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 825 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. 1972లో నిర్మాణం పూర్తయింది. 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వేలాది గ్రామాలకు మంచినీరు అందిస్తోంది శ్రీశైలం ప్రాజెక్టు. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాలకు 7000 కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పుడు నీటి నిల్వ సామర్థ్యం 365 టీఎంసీలు. దశాబ్దాలుగా పూడిక పేరుకుపోవడం వల్ల ప్రస్తుతం 215 టీఎంసీలకు పడిపోయింది ప్రాజెక్టు సామర్థ్యం. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం జలాశయం బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సేవలు అందిస్తోంది. ఒకవైపు విద్యుత్తు, మరోవైపు సాగునీరు, ఇంకోవైపు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు ఇది. 1963లో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఇది. దాదాపు 20 సంవత్సరాల పాటు నిర్మాణం తర్వాత 1983లో ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. దాదాపు 7 కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్తు ఈ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత అంతా ఇంత కాదు. జల విద్యుత్ ఉత్పత్తిలో 3/3 శ్రీశైలం ప్రాజెక్టులోనే ఉత్పత్తి అవుతోంది. అలాంటి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ప్రస్తుతం తీసుకట్టుకునే ఉందని చెప్పవచ్చు. గతంలో కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే చొప్పున ఖర్చు పెట్టి శ్రీశైలం ప్రాజెక్టును 825 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేశారు. వేలాది మంది కార్మికులు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేశారు. చాలామంది కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి ప్రధానిపై ఒత్తిడి తెచ్చి మరీ శ్రీశైలం ప్రాజెక్టును నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా నిధుల కొరత వస్తుందన్న ఉద్దేశంతో మొదట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించకపోయినా ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ఒత్తిడి తెచ్చి శ్రీశైలం ప్రాజెక్టును మంజూరు చేశారు. 1 కోటి రూపాయల వ్యయంతోనే ప్రాజెక్టు ప్రారంభించిన మధ్య మధ్యలో నిధుల కొరత కూడా వచ్చి కొన్నాళ్ళు ఈ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆపివేయాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు 825 కోట్లతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని 1978లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. 1983 నాటికి శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తికి, అంటే కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పూర్తి చేసుకొని విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. దాని ఫలితమే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీరు, తాగునీరు, అట్లాగే విద్యుత్ ఉత్పత్తికి కీలకంగా శ్రీశైలం జలాశయం మారింది. అయితే ఈ శ్రీశైలం జలాశయం నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తున్నాయి. ఒకవైపు సిబ్బంది కొరత, మరొకవైపు నిర్వహణలో నిధుల కొరత కారణంగా శ్రీశైలం జలాశయానికి రాబోయే రోజుల్లో ముప్పు ఏర్పడే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మనం చూడొచ్చు శ్రీశైలం జలాశయం నిండు కుండలా ఉంది. దాదాపు ప్రతి ఏటా శ్రీశైలం జలాశయం నుంచి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. 7 వేల కోట్ల రూపాయలు విలువ చేసే విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణకు ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఏపీకి కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జల విద్యుత్ కేంద్ర విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయమే అగ్రభాగంలో నిలిచిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత
నిధుల కేటాయింపులో లేదన్న విమర్శలున్నాయి. దీని ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. నిర్మాణం పూర్తయిన తర్వాత అనేక సార్లు వరదలు వచ్చినా శ్రీశైలం జలాశయం వాటన్నింటినీ తట్టుకొని నిలబడింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టును అరకొర నిధులు, సిబ్బంది కొరత వేధిస్తున్నాయి. ఉద్యోగులు చనిపోయినా, రిటైర్ అయినా వాళ్ల స్థానంలో కొత్త వాళ్లను నియమించడం లేదు. గడిచిన 2 ఏళ్లలో 25 మంది పదవీ విరమణ చేశారు. ఇక మెయింటెనెన్స్ విభాగంలో 18 మంది ఇంజనీర్లు ఉండాలి, కానీ ప్రస్తుతానికి మిగిలింది 3. బదిలీ అయిన ఇంజనీర్ల స్థానంలో పనిచేయడానికి వేరొకరు ఇక్కడికి రావడం లేదు. ఒక రకంగా శ్రీశైలం జలాశయంలో పోస్టింగ్ అంటే పనిష్మెంట్గా భావిస్తున్నారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తేందుకు కూడా సిబ్బంది లేరు. దీంతో డ్రైవర్తో ఆ పని చేయిస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు నిర్వహణకు 70 కోట్ల రూపాయలు అవసరం, కానీ మంజూరవుతున్నది సగమే. అలాగే కాంట్రాక్టర్కు 35 లక్షల రూపాయల బిల్లును చెల్లించడం లేదు. దీంతో ఇక్కడ పనులు చేయడానికి మిగతా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. నిధుల కొరత వల్ల డ్యామ్ గేట్లకు అమర్చే రబ్బర్ సీడ్లను కూడా మార్చడం లేదు. ప్రాజెక్టుకు స్లూయిస్ గేట్లు అమర్చారు, కానీ దశాబ్దాలుగా వాటిని వినియోగించడం లేదు. స్టాప్ లాగ్ ఎలిమెంట్లు ఉన్నాయి, కానీ వాటిని అమర్చలేదు. 40 ఏళ్ల క్రితం ప్రాజెక్టుకు అమర్చిన 12 రేడియల్ క్రస్ట్ గేట్లు నేటికీ పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 13.2 లక్షల క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. త్వరలో ప్రాజెక్టును సందర్శించి భద్రతపై అధ్యయనం చేయనున్నారు గేట్ల నిపుణుడు, నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు. శ్రీశైలం ప్రాజెక్టును ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధానంగా నిధుల కొరత, సిబ్బంది కొరత శ్రీశైలం ప్రాజెక్టును వేధిస్తున్నాయి. దీని కారణంగా శ్రీశైలం జలాశయానికే ముప్పు ఏర్పడే పరిస్థితి దాపురించింది. ఇప్పటికే చాలాసార్లు అనేక సమస్యలు తలెత్తిన సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని అధిగమించి శ్రీశైలం ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఏటా 1 కోటి రూపాయలు జలాశయ నిర్వహణకు అవసరమైతే అందులో 50% కూడా ప్రభుత్వాలు మంజూరు చేయని పరిస్థితి, కాంట్రాక్టర్లు చేసిన బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి, గతంలో చేసిన బిల్లులు దాదాపు 35 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కేవలం 35 లక్షల బిల్లులు చెల్లించడం పెద్ద సమస్య కాదు. అయితే నిర్వహణలో లోపాలు ఇవన్నీ కూడా శ్రీశైలం జలాశయాన్ని ప్రమాదం వైపు నెడుతున్నాయి. 2009లో ఈ జలాశయానికి 20-25 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తే దాన్ని దిగువకు విడుదల చేయడానికి అధికారులు ఎంతో శ్రమించారు. ఈ జలాశయంలో 12 గేట్లు ఉండగా 2009 వరదలు వచ్చిన సమయంలో 11 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక గేటు ఎత్తడానికి మొరాయించడంతో అధికారులు నానా పాట్లు పడ్డారు. అప్పటికి శ్రీశైలం జలాశయం నుంచి ఓవర్ఫ్లో అవుతూ నీరు దిగువకు వెళ్లే పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో మెయింటెనెన్స్లో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బందిలో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన వారి స్థానంలో ఎవరిని నియమించకపోవడంతో పెద్ద ఎత్తున జలాశయంలో ఖాళీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిపుణుల కొరత కారణంగా, ఇక్కడ పనిచేసే సిబ్బంది కొరత కారణంగా డ్యామ్ నిర్వహణలో సమస్యలు తలెత్తున్నాయి. కృష్ణా తుంగభద్ర నదుల నుంచి ప్రతి ఏటా వచ్చే వరద నీటినే ఈ సాగునీటి ప్రాజెక్టు మళ్లించి ఒకవైపు సాగునీటికి అట్లాగే తాగునీటికి అందిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని రైతులు, రైతు సంఘాలు కోరుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన తర్వాత దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకునేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. కన్నయ్య నాయుడును సలహాదారుగా నియమించి ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు త్వరలో ఇక్కడికి పంపనుంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న సమస్యలను, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపైన ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు చాలా నాణ్యమైన నిర్మాణం, అందువల్లే ఎన్నో వరదల్ని తట్టుకుని నిలబడింది. నేటికీ చెక్కు చెదరలేదు. 2009లో ప్రాజెక్టుకు
25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకుని నిలబడింది. అయితే ఒత్తిడి వల్ల ప్లంజ్ పూల్ దెబ్బతింది, 100 మీటర్ల లోతు గొయ్యి పడింది. దీనిపై పలు కమిటీలు అధ్యయనం చేశాయి. మరమ్మత్తు చేయకపోతే జలాశయానికి ప్రమాదమని హెచ్చరించాయి. కానీ 15 ఏళ్లుగా మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టు ఎంతటి నిర్లక్ష్యానికి గురవుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తుంగభద్ర ప్రాజెక్టులో 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత ఇతర ప్రాజెక్టులో గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉందన్నది చర్చనీయాంశమైంది. అందులో భాగంగానే శ్రీశైలం ప్రాజెక్టులో కూడా గేట్ల జీవితకాలం చివరి దశలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తుంగభద్ర జలాశయంలో 70 ఏళ్ల క్రితం గేట్లను ఏర్పాటు చేశారు. 45 ఏళ్ల జీవితకాలం ఆ గేట్లకు ఉంటుంది. అయితే ఇప్పటికే 25 సంవత్సరాలు అదనంగా శ్రీశైలం జలాశయం గేట్లు పనిచేశాయి. దీంతో 19వ గేటు గత నెల 10వ తేదీ కొట్టుకుపోయింది. ఆ నేపథ్యంలో ఇతర ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి ఏంటన్నది చర్చకు వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు కూడా 40 సంవత్సరాల క్రితం గేట్లు ఏర్పాటు చేశారు. మహా అయితే ఇంకొంతకాలానికి వీటి జీవితకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం గేట్లు కూడా మార్చాలా అనే అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే కన్నయ్య నాయుడు ఈ ప్రాజెక్టును కూడా సందర్శించనున్నారు. ఈ ప్రాజెక్టు భద్రత పైన కూడా ఆయన సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. డ్యాం నిర్వహణకు సంబంధించి అవసరమైన నిధులు కేటాయించి నిర్వహణకు సంబంధించిన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించడం ద్వారా డ్యాం మెయింటెనెన్స్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి.